చాలా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా 5 నిమిషాల్లో నూనె తక్కువగా మంచి రుచికరమైన స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో మీకోసమే. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్నాక్ ఐటెం, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మ్యాగీ పీజీకి ఏ మసాలా ఇష్టం కదండి ఇంట్లో ఉన్న వాటితో, సేమియా కాదు, సేమియాలు అయితే కాదు. ఇవేంటంటే చేతితో నలిపేటట్టుగా ఉంటే పచ్చి తిన్నా బాగుంటాయి కాబట్టి దీంతో చేస్తున్నాం అన్నమాట. సో ఇది కొంచెం బాగా గోల్డ్ కలర్ అండ్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకుందాం, సరేనా? ఇట్లా వేయించుకోవాలి. చూస్తూ ఉండగానే ఈజీగా తొందరగా అయిపోద్ది. పిల్లలకు ఫస్ట్ ఇలాంటి మ్యాగీ నూడిల్స్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టంగా తింటారు, అండ్ పెద్దవాళ్ళు కూడా బాగా తింటారండి. సో ఫస్ట్ ఇలా చేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మీకు ఎంత కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తెలుస్తుంది ఈజీగా. ఓకే థ్యాంక్ యూ. సో దీంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ అండి, ఎక్కువేం ఆయిల్ పట్టదు, చాలా తక్కువ ఆయిల్ కొంచెం వేసా అంతే, ఎక్కువ వేయలేదు రుచి కోసం అంతే. మనకి కలర్ బాగుంటుంది చూస్తున్నారు కదా. చేతితో కలపడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది దీంట్లో ప్రాసెస్. స్టవ్ తగ్గించి పెట్టుకున్నాను, సిమ్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను, సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నటువంటి పొటాటో ఆలుగడ్డ బంగాళదుంప ఓకే అండ్ అలాగే క్యారెట్ తురుము ఓకేనండి అండ్ అలాగే కొత్తిమీర ఓకేనండి. కొంచెం కలుపుతూ ఉండాలి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇంకా సాల్ట్ అవి ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకండి, దీంట్లో ఎక్స్ట్రా యాడింగ్ ఏం అవసరం లేదు. యాక్చువల్లీ ఆలుగడ్డలో ఉన్న తడికి ఈ మ్యాగీ ఆల్రెడీ ఫ్రై అయిపోయిన తర్వాత కూడా మన దీంట్లో కలిసింది కాబట్టి మంచిగా ఉడికిపోద్ది. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఏం చేయక్కర్లేదు కసరత్తులు. అండ్ అలాగే మసాలాలు, మీకు మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా, చాట్ మసాలా వేసుకుంటారు. మనం నేను ఇంట్లో ఉన్న కొంచెం గరం మసాలా, మా గరం మసాలా ఎలా తయారు చేయాలో జబర్దస్త్ వైట్ టీవీలో ఉందండి. అండ్ అలాగే మన దీనికి వచ్చినటువంటి చాట్ మసాలా, అదే మ్యాగీ మసాలా అంటారు కదా, మ్యాగీ మసాలా పెట్టాను, మాకు తీసి అక్కడ పెట్టింది ఇక్కడ. సో దొరికింది మ్యాగీ మసాలా, మ్యాగీ మసాలా ఏ మ్యాగీ వాడారు మీరు అనుకుంటున్నారా? నేను ఈ మ్యాగీ వాడాను. సో ఒకసారి ఒకసారి కొంచెం కలర్ కోసం అండ్ అలాగే టేస్ట్ కొంచెం కారంగా తినే వాళ్ళ కోసం కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు. నేను కొంచెం కారం కొంచెం పసుపు కూడా దీంట్లో యాడ్ చేస్తాను. మంచి వాసన అయితే వస్తుంది, కొంచెం పసుపు. అలాగే కారం ఉప్పు తర్వాత మీరు చూసుకొని కావాలంటే వేసుకోండి కారం. కారం కారంగా చాలా చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. మీకు రెగ్యులర్ కంటిన్యూస్గా ప్రాసెస్ చూపిస్తున్నాను అండి, బికాస్ మంచి ఈజీగా తెలుస్తుంది మీకు.
కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుంది. నా వాయిస్ వస్తుంది కదా మీకు. ఓకే, మీరు ఒకవేళ టిక్టాక్ నుంచి కనుక ఈ వీడియో అక్కడ నుంచి చూస్తున్నట్టయితే, నాకు టిక్టాక్ నుంచి వచ్చి చూస్తున్న వాళ్ళైతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నా టిక్టాక్ ఐడి నుంచి వచ్చిన వాళ్ళైతే. ఓకేనండి. సో ఈ విధంగా చక్కగా అన్నీ మిక్స్ అయిపోయాయి. ఆల్రెడీ మ్యాగీలో కొంచెం ఉప్పుతనం ఉంటుంది, ఇంకేమయ్యక్కర్లేదు. అండ్ ఆ పొటాటోలో కూడా కొంచెం వేసుకొని ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఉప్పు నాకు అవసరం లేదా అనిపిస్తుంది. కావాలంటే కొంచెం మీరు టేస్ట్ చూసుకొని తెలుసుకోవచ్చు. ఇలా అద్దుతూ కొంచెం తెలిసిపోతే అత్తడం లాగా ఉండాలి, మనకి గారె పిండిలాగా అవ్వాలి. నాన్ స్టిక్ ప్యానల్లో అయితే బెటర్ అండి ఈ ఐటము, ఎందుకంటే మనకి అతుక్కోకుండా మనకి మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందాం, ఆపేసుకుందాం. సో ఇదిగో ఇలా గట్టిగా అయిపోయింది కదండి, మంచిగా పిండిలా కలుపుకున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చేతులు కొంచెం ఆయిల్ రాసుకున్నాను అంతే. మనం గారెలు ఎలా చేస్తాము, గారెలు మీకు ఏ సైజులో కావాలి అనుకునే దాన్ని బట్టి మీరు ఆ సైజులో ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఈ సైజుని బట్టి మీకు ఎంత సైజు కావాలి అంత సైజుని ఇలా చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇలాగా ఇలా అన్నీ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఇదిగోండి, ఇలా మంచిగా చేసి పక్కన ఇలా పెట్టుకున్నాను టోటల్గా, ఇదిగోండి. ఓకే, ఇప్పుడు అదే పెనం పెట్టుకున్నాను, పెనంకి ఏం అంటుకోదన్నమాట మనకి. ఇప్పుడు ఈ పెనంలో కొంచెం అంటే కొంచెం ఆయిల్, మీరు నెయ్యి అంటే నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు, చీజ్ ఇష్టమైతే అదే దాన్ని ఏమంటారు ఘీ, ఘీ కాదు బటర్, బటర్ బటర్ ఇష్టమైతే బటర్ వేసుకోండి. ఓకేనా, మీరు ఏదన్నా ఇలా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి అనుకుందాం, ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా నీట్గా పెట్టి వేయించి చూపిస్తాను మీకు నేను. ఇలా దీన్ని చిన్నగా తిప్పేసుకుంటూ ఇలా చిన్నగా తిప్పేసుకోండి, స్టవ్ తగ్గించి పెట్టుకోండి. సో ఆల్రెడీ మ్యాగీ కాయ ఇవన్నీ కాగాయి కదా, తగ్గించి పెట్టుకోవడం మంచిది. ఇలా ఒక్కొక్కటి చిన్నగా తిప్పి వేసుకోండి, మరీ ఊడిపోయేటట్టు ఏమి ఉండవండి, ఎందుకంటే ఆలు వేసాము అండ్ మ్యాగీ ఇంకా స్టిక్కీగానే ఉంటుంది. దీంట్లో ఇంకేం పిండి కలుపుకోకూడదు అంతే. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాయి కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై ఏమి అవ్వక్కర్లేదు. ఆల్రెడీ మాకు వాళ్ళు పిండి కలిపేటప్పుడే టేస్ట్గా అని తినేసేసాం.
ఇంకా వాటిని మనం ఇటువైపు కూడా తొందరగా అయిపోయింది చాలు మనం తీసేసుకుందాం ఇక్కడ తీసేసుకొని సో ఆయిల్ ఏమి ఎక్కువ పట్టలేదు మీరు చూసారు కదా మిగిలిన వాటిని కూడా కొంచెం అలానే వేసుకోవాలి సో ఫ్యాన్ మంజనమ్మ అయిపోయాయండి ఇదిగోండి సో అయిపోయాయి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి మనం సర్వ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి